హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఎంత వాడినా కానీ సింక్ అన్నది, అంటే ఎంత క్లీన్ చేసినా కానీ దొరకమైన స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది. ఒక్కోసారి నీళ్ళు కూడా నిల్వ ఉండిపోతూ ఉంటాయి, కింద నుంచి కారిపోతూ ఉంటాయి అన్నమాట, జామ్ అయిపోద్ది. కొన్ని తొక్కలు పడడం వల్ల కూడా అలా జరుగుద్ది. అదన్నది క్లియర్ అయిపోవడం కోసం మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని గిన్నె పెట్టుకొని, ఇప్పుడు అందులో ఫస్ట్ వేసుకున్నదేమో సాల్ట్ అండి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకొని నీళ్లు బాగా కెర్లించుకోండి. నీళ్లు బాగా కెర్లిన తర్వాత ఇప్పుడు సింకు బెజ్జం ఉంది చూసారా, ఆ సింకు బెజ్జం కరెక్ట్గా బెజ్జంలో మీరు పోసేసేయండి. వేడి వేడి నీళ్లు పోయడం వల్ల ఏమవుతుందంటే క్లియర్ అయిపోద్దండి. కాకపోతే ఇది ఎప్పుడు చేశానంటే నేను నైట్ చేశాను. నైట్ అయితే మనం నీళ్ళు వాడడం కదా ఎక్కువ, ఆ వేడి అన్నది అలా ఉండిపోయి ఏమైనా కీటకాలు ఉన్నా చచ్చిపోతాయి, మనకు కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, పొద్దునకి చాలా నీట్గా ఉంటుంది. మీరు చల్లనీళ్ళు కావాలి అనుకుంటే, అంటే పగలు చేసుకుంటే ఒక గంట ఆగి మీరు మళ్ళీ వాష్ చేసేసుకోవచ్చండి. జామ్ అవడం కానీ అన్నీ పోతాయి, నీట్గా ఉంటుంది. నేనైతే మాత్రం ఇలానే చేస్తాను, ఒక 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఈ టిప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మనం 2 టిప్లోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే, పాత రోజుల్లో అయితే మా పెద్దవాళ్ళు అయితే కలరా ఉండలు అని పేరుండేదండి. కలరా ఉండలు మాకు అదే అలవాటు అయిపోయింది. కలరా ఉండలు కలరా ఉండలు మనం బట్టలకు వేసుకుంటాము, సూట్ కేసులో వేసుకుంటాం, బీరువాలో వేసుకుంటాం. ఆ కలరా ఉండలు ఒకటి తీసుకోండి. తీసుకొని బాగా మెత్తగా పొడి చేయండి. ఆ పొడి ఇప్పుడు నేను గిన్నెలో వేసాను. ఇది మనం దేనికంటే బాత్రూంలో అంటే మనం వెళ్ళేటప్పుడు దొరకమైన స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా డోర్ తీయగానే మంచి స్మెల్ వచ్చేటట్టుగా, ఆ తర్వాత నెగిటివ్ ఎనర్జీ కూడా పోవడం కోసం ఇది మనం ఇప్పుడు ఉప్పు రాళ్ళ ఉప్పు అంట చూడండి, క్రిస్టల్ సాల్ట్ అది వేసుకున్నాం మనం ఇప్పుడు. కానీ ఇది 1-2 స్పూన్లు వేసుకోవాలండి. అది ఒక్కటి చిత కొట్టుకుంటే సరిపోతుంది మెత్తగా. ఇవి 2 స్పూన్లు అంతే. ఇప్పుడు వేసిన తర్వాత మీరు బాగా ఆ కలరా ఉండల పొడి ఈ ఉప్పు కలిసేటట్టుగా బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేనేం తీసుకున్నానంటే, మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది చూసారా, వాషింగ్ మిషన్ లిక్విడ్ మీద మూత ఉంటుంది. ఆ మూతలు వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత డబ్బా పడేస్తాం కదా, ఆ మూత ఉంచుకున్నానండి. ఉంచుకున్నానంటే మాకు బాత్రూంలో కరెక్ట్గా ఇది సెట్ అయిపోద్ది అన్నమాట, కూర్చోడానికి పెట్టడానికి. అందుకని ఇది తీసుకున్నాం మేము. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, అంటే మీ బాత్రూమ్కి ఏది సెట్ అయితే అది తీసుకోండి. ఇప్పుడు అది తీసుకొని మొత్తం అందులో వేయండి. వేసి బాత్రూంలో పెట్టేసేయండి, ఒక కిటికీ మీద ఎక్కడో చోట పెట్టేసేయండి. పెట్టేస్తే మీకు చాలా డోర్ తీయగానే మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడు అంటే బల్లులు అలాంటివి కూడా రావన్నమాట, చాలా బాగుంటుంది. ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతాం. ఇది మాత్రం చాలా చాలా అసలు నిజంగా, ఒకసారి కొత్త చీరలు కొత్త డ్రెస్సులు కట్టుకుంటాం, బయటకు వెళ్తాము, ఆటో ఎక్కుతాము, లేదా ఏదో ఒకటి చేస్తాము, అప్పుడు ఏమవుద్దు అంటే చిన్న తగిలినా కానీ బర్రమని చిరిగిపోద్దండి. చిరిగిపోవడమే కాకుండా మళ్ళీ వేసుకోవడానికి కూడా పనికి రాకుండా ఒక్కొక్కసారి చిరిగిపోద్ది. అది చాలా అంటే మనకు నచ్చుద్ది ఆ డ్రెస్ లేదా చీర మనకు నచ్చుద్ది. మనం ఒకసారి వేసుకున్నాం, చిరిగిపోయింది అబ్బా అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈ విధంగా చేయండి. చాలా మంచిగా ఉపయోగపడుతుంది, కొత్త వాటిలాగా మెరుస్తుంది అన్నమాట. మిషన్తో పని లేదు, దారం సూది కుట్టడం లాంటి ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే చాలు. ఒక్కోసారి ఒంటి మీద ఉండి వేరే క్లాత్ కట్ చేస్తాం, కట్ చేసి కత్తెరతో మన ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా ఒక్కోసారి కట్ అయిపోద్ది మనకు తెలియకుండా, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. దానికోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరేం చేస్తారంటే, ఇప్పుడు నాకు పింక్ కలర్ దగ్గర చిరిగింది, మీరు అదే క్లాత్ తీసుకోవాలి. పక్కన రెడ్ కలర్ పువ్వులు ఉన్నాయి చూసారా, అది వేయకూడదు, అలాంటి క్లాత్ వేయద్దు. చిరిగిన చోట ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ క్లాత్ అన్నది విడిగా తీసుకోండి. చిన్న ముక్క అంటే మీకు ఎంత ముక్క చిరిగింది అంత ముక్క సేమ్. ఇప్పుడు నాకు పింక్ చిరిగింది, నేను లైట్ కలర్ పింక్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట. అది ఆ విధంగా అర్థమైంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది మనకి మంచి వైపు చిరిగింది అంటే మొత్తం చిరుగుద్ది. ఇప్పుడు నేను మంచి వైపు చూపించాను మీకు, అలా కాకుండా రివర్స్ చేయండి. డ్రెస్సునైనా చీరనైనా రివర్స్ చేసేసేయండి. నేను ఇప్పుడు రివర్స్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే మంచిగా ఉన్న సైడ్ మనం ఏం చేయకూడదు, డ్రెస్సును మొత్తం తిప్పేసుకోవాలి రివర్స్గా. నేను తిప్పేశాను ఇప్పుడు, చూసారు కదా. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. రివిల్ సివిల్ ఆల్టర్నేషన్ టేప్ అని మనకి అమెజాన్లో బాగా దొరుకుతుందండి. ఆ టేప్ ఒకటి తీసుకోండి మీరు. ఇప్పుడు అమెజాన్లో బాగా రన్నింగ్లో ఉంది కూడా అది. రివిల్ అంటే ఈ టేప్ వచ్చేసి మనకు అసలు కనిపించదండి. మనం ఏం చేసుకున్నా ప్యాంటు మనకి
పొడవైనా కానీ ప్యాంటుకు కూడా మనం కలిపి ఇది పెట్టేసుకోవచ్చు. నేను ఎలాగో చూపిస్తాను. ఆ టేప్ అన్నది ఎక్కడైతే మనకు చిరుగుందో అక్కడ మీరు అంటించండి. అంటించి ఎంతవరకు చిరిగిందో అంతవరకు సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదండి. అంటించి కట్ చేసి దాన్ని కొంచెం గట్టిగా అతమండి, అంటుకునేలాగా క్లాత్కి రివర్స్ అయిన దానికి అంటించాం కదా. ఇప్పుడు సేమ్ కలరు పింక్ కలరు, అంటే పింక్ కలర్ చిరిగింది కాబట్టి నాకు పింక్ కలర్ క్లాతే నేను తీసుకున్నాను. తీసుకొని మీరు మంచిగా ఉన్న సైడు ఆ క్లాత్ని పెట్టండి. ఎక్కడ ఇటువైపు ఇప్పుడు మనం ఎక్కడ పెడతాం, మీకు సింపుల్గా వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయిందండి. అలా పెట్టేశాం కదా. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక రెండు చుక్కలు, ఎక్కువ కాదండి, ఓన్లీ డ్రాప్స్ లాగా అంటించండి వాటర్. అలా అంటించాం కదా, వాటర్ అంటించిన తర్వాత ఇప్పుడు మీరు కాటన్ క్లాత్కి ఎంత వేడైతే సరిపోతుందో, ఇది కాటన్ అనమాట, ఈ డ్రెస్ వచ్చేసి కాటన్, ఎంత వేడైతే సరిపోతుందో అంత వేడి మీరు ఐరన్ బాక్స్ చేసి పక్కన పెట్టుకోండి. న్యూస్ పేపర్ ఒకటి వేయండి. ఇప్పుడు డైరెక్ట్గా చేయం కదా, న్యూస్ పేపర్ ఒకటి వేయండి. వేసి నాకు ఆల్రెడీ ఐరన్ బాక్స్ వేడెక్కింది. ఇప్పుడు నేను అదే ఏం చేస్తాను, మనం ఇస్త్రీ చేసినట్టుగా రుద్దకుండా ఎక్కడైతే మనం ఇప్పుడు అతుకు వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో గట్టిగా నొక్కండి ఐరన్ బాక్స్ని, కాస్త రుద్దుతూ నొక్కండి, రుద్దుతూ నొక్కండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. వేడి మీరు చూసుకోండి, కాటన్ క్లాత్కి ఎంత అయితే సరిపోవాలో అంత. అయిపోయిందండి. ఇప్పుడు నేను న్యూస్ పేపర్ తీస్తున్నాను, మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి అతుకు పడిందా లేదా అన్నది కూడా. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూశారు కదా, అతుకైతే ఇటు సైడు పడిపోయింది, మనకు కనిపించట్లేదు. బాగా జూమ్ చేస్తేనే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా మంచి సైడు రివర్స్ చేసి చూపిస్తాను, చూడండి మీకు ఎక్కడ ఏం కనిపిస్తుందా. ఇప్పుడు డ్రెస్ మొత్తం మనకి మామూలుగా ఉంది, చూసారా. అసలు ఈ చిరిగింది అన్నది కూడా మనకి తెలియదండి. ఇది అమెజాన్లో బాగా రన్నింగ్లో ఉంది, చాలా బాగుంది. అతుకులు కనబడవు, చిరిగినా ఏం కనబడవండి. మీరు మంచిగా అమెజాన్ రేటు కూడా చాలా తక్కువనే ఉంది, మీరు చూడండి, చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది ఇది, మిషన్తో బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ పాపం మిషన్ దగ్గరికి వెళ్ళలేరు, సూది దారంతో కుట్టుకోవడం పాపం రాదు. అందుకని ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి టిప్. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అండి. గ్యాస్ స్టవ్ మనం ఏం చేస్తామంటే నైట్ శుభ్రంగా చేసేసి వెళ్ళిపోతాం కదా. అయినప్పటికీ ఉదయం లేచేసరికి చిన్న చిన్న కాక్రోచ్ పిల్లలు, లేదా బల్లి తిరగడం, లేదా చిన్న చిన్న పురుగులు ఇలా గాల్లో ఎగురుతుంటాయి చూసారా, అవన్నీ తిరగడం జరుగుద్ది. అలా కాకుండా నైట్ క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కొంచెం కాఫీ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలపండి. మనకు ఇప్పుడు లిక్విడ్లా తయారవుతుంది కదా. అందులో నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని చేస్తున్నాను. మీరు టిష్యూ పేపర్ లేకపోయినా పర్వాలేదండి, మీరు రోజు ఏ క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటారో అదే క్లాత్ కాఫీ పొడిలో ముంచండి. ముంచి స్టవ్ మొత్తం కూడా మీరు ఏం చేస్తారంటే తుడవండి ఈ దీంతోనే. ఇలా తుడవడం వలన ఏమవుతుందంటే ఈ స్మెల్ అనేది ఆ పురుగులకి పడవండి. ఆ చిన్న చిన్న గాల్లో తిరిగే పురుగులు అనేది అస్సలు రావు, బల్లి కూడా రాదండి, కాకరోజ్ పిల్లలు కూడా రావు. స్టవ్కే కాకుండా ఇది స్టవ్ కింద ఉన్న గట్టుకి, పక్కన టైల్స్కి మొత్తానికి కూడా ఇలా తుడుచుకోవచ్చు పడుకునే సమయానికి. ఆ తర్వాత ఇది స్టవ్ మనం తుడవడం వలన గ్లాస్ అన్నది, అంటే స్టవ్ పైన ఉన్న గ్లాస్ అన్నది బాగా మెరుస్తుందండి, షైని వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, చాలామందికి నచ్చుతుంది. ఇలా మనం మొత్తం కాఫీ పౌడర్తో కలిపేసుకున్న మొత్తం అంటించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసేయండి. మొత్తం చాలా బాగా వస్తుందండి మెరుపు, చాలా బాగుంటుంది. పొద్దునకి చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు మన వీడియోస్ నచ్చినాయండి తప్పకుండా లైక్ చేయండి, అలాగే అందరికీ ఉపయోగపడతాయి కదా షేర్ కూడా చేయండి. ఒక కామెంట్ అయితే చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.